శిష్యుల అభిమానం పూలవానై కురిసింది. గురువ గుండె ఆనందంతో పులకించింది. బడిలో ఆడుతూ పాడుతూ ఆహ్లాదకరంగా పాఠాలు చెప్పిన గురువుకు గుండెల్లోనే గుడి కట్టుకున్నారు ఆ శిష్యులు. పదవి విరమణ పొందిన ఆ ఉపాధ్యాయుణ్ణి ఎడ్లబండిపై ఊరేగించి గురుభక్తి చాటుకున్నారు. వరంగల్ జిల్లాలోని దుగ్గొండి ఉన్నత పాఠశాలలో అనుమాండ్ల జనార్దన్ హిందీ ఉపాధ్యాయుడిగా 2.5 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో పాటు తోటి ఉపాధ్యాయులతో ఆప్యాయతగా ఉంటూ అందరి మన్ననలు పొందారు. అయితే ఆ ఉపాధ్యాయుడు పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా జనార్దన్, జయ దంపతుల్ని ఆ పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి ఎడ్లబండిపై గ్రామంలో ఊరేగించారు. అడుగడుగునా వారిపై పూలవర్షం కురిపించారు. ప్రత్యేక వేషధారణలో కోలాటాలు వేస్తూ బతుకమ్మలు బోనాలతో ఆడిపాడారు. నృత్యాలు చేస్తూ ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా విద్యాభ్యాసంతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్ని ముందుండి నడిపేవారని విద్యార్థులు కొనియాడారు. ఈ ఆదర్శనీయమైన గురుశిష్య సంబంధాన్ని చాటి చెప్పిన జనార్దన్ దంపతులకు, దుగ్గొండి పాఠశాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం అభినందనలు తెలియజేశారు. ఈ సభాముఖంగా శతకోటి సహస్ర నమస్కారాలు సమర్పిస్తూ, మరి ఇది వీడియో తీయాలి, తీస్తాను మేడం. ఒకవేళ మా అమ్మ కనుక నాకు జన్మనిచ్చి ఉండకపోతే, ఆ తర్వాత నా సహజన్మచారిణి స్వర్ణలత అనే జయన్ నా విజయంలో సగమై నాకు జయమై నా కోసం 3 సార్లు మళ్ళీ జన్మెత్తి నా వంశాభివృద్ధికి పాటుపడుతున్న మా శ్రీమతి, అలానే నా తల్లి దూరమైన మా అమ్మగా నన్ను రోజు ఆదరిస్తున్న నా కూతురు గౌతమి, ఇద్దరు అబ్బాయిలు, కంటికి రెప్పలా కాపాడుకునే నాన్నలాగా, అలానే అల్లుడు కళ్యాణ్ చక్రవర్తి, వాళ్ళు ముగ్గురు నిలబడితే ముగ్గురు అన్నదేములేమో అన్నట్టుగా ఉండే ఆ అదృష్టాన్ని భగవంతుడు మాకు ప్రసాదించడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో అని భావిస్తూ ఉన్నాం. ఇక జన్మనిచ్చిన మా అమ్మ అయితే నన్ను మనిషిగా మార్చుకున్నది